నెల్లూరు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పంపించారని పెద్ద పండుగ వాతావరణంలో ప్రతి ఒక్క చెల్లెమ్మ పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు. ఇది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను. ఈరోజు నేను కష్టపడుతున్నా, నేను కష్టపడుతున్నా ఒక టీం లీడర్గా వేదికపై నుండే నాయకుల్ని అధికారుల్ని కష్టపెడుతున్నాను. అందరూ సమిష్టిగా పనిచేయడానికి ముందుకు పోతున్నాం. దేనికోసమని మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ పేదవాళ్ళకి అన్ని విధాల జీవన ప్రమాణాలు పెంచాలని, మీ కష్టాలు తీర్చాలని, మీకు కనీస వస్తువులు ఉండాలని, మనిషిని మనిషిగా బతికేటిగా దోహదం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. నేను పాదయాత్రలో చూశాను, నిరుపేదలను చూశాను, వృద్ధులను చూశాను. అలా చాలామంది బాధపడ్డారు. నాకు పిల్లలున్నారు కానీ పిల్లలు మమ్మల్ని చూసుకోవడం లేదు. ఒకవేళ కొంతమంది పిల్లలున్నారు కానీ వాళ్ళకు కూడా కష్టాలున్నాయి. ఇలాంటివి సమర్థించుకుంటే నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను, మీ పిల్లలు మిమ్మల్ని చూడకపోయినా మీకు ఒక పెద్ద కొడుకుగా ఉంటా, కుటుంబ పెద్దగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటానని ఆ రోజు చెప్పి 200 రూపాయలు 1000 రూపాయలు చేశాను. అది కూడా నెల్లూరు జిల్లా నుంచి ఆ రోజు వచ్చినప్పుడు ఏదైతే నేను ప్రజాయాత్ర చేశానో ఆ సందర్భంగా చేశాను. అది అయిన తర్వాత ఈరోజు మళ్ళీ 2000 చేశాను. అంటే 200 రూపాయలు 2000 రూపాయలు చేశామంటే అది ఈ ప్రభుత్వానికి ఈ పేదవాళ్ళ పట్ల ఉండే ప్రేమ అభిమానం. ఎంతో మంది మాటలు చెప్తారు, చేష్టలు మాత్రం ఏమీ ఉండవు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంత మునుపు చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు, రేపు కూడా చెప్తారు. మళ్ళీ వీళ్ళు మాటల్లోనే ఉంటారు తప్ప పనులు మాత్రం ఎక్కడా జరగవు. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చారు, ఆయన కూడా ఇదే బారికి బాగా మాటలు చెప్పారు. మనం నమ్మాం, మన రాష్ట్రానికి మోసం జరిగింది, దేశానికి మోసం జరిగింది, అన్యాయం జరిగింది. ఆ రోజు నేనే కష్టపడ్డాను. హైదరాబాద్లో ఒక సైబరాబాద్ నగరాన్ని, ఒక విమానాశ్రయాన్ని, ఔటర్ రింగ్ రోడ్, ఇవన్నీ బ్రహ్మాండంగా చేశాం. ప్రపంచమంతా తిరిగాను. ఎవరి కోసం అంటే తెలుగు జాతి కోసం తిరిగాను. కానీ ఈరోజు ఆ ఆస్తులన్నీ అక్కడ పోయి మనం అప్పులతో ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చాం. ఆదాయం తక్కువ, ఆస్తులు లేవు, ఇమీడియట్గా ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితిలో మనం వస్తే మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టకూడదని నేను రాత్రి మూళ్ళు కష్టపడ్డా. ఇష్టం ఉన్నా లేకపోయినా అందరి దగ్గర పని చేయించా. ఈరోజు మనం ఇది సాధించగలిగామంటే అది ఈ రాష్ట్రంలో మీ అందరి యొక్క సహకారంతో, ఆశీస్సులతో ఈ ప్రభుత్వం పనిచేసిన విధానం. నేను అడుగుతున్నాను ఈరోజు, ఇక్కడే మనం ఇండ్లు మీరు చూశారు, బ్రహ్మాండమైన ఇండ్లు కట్టాం, ఎప్పుడు చరిత్రలో కట్టినటువంటి ఇండ్లు కట్టాం. ఆ ఇండ్లు కూడా మీరు ఒకసారి చూస్తే ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే 4500 ఇండ్లు వచ్చాయి. ఇంకా కూడా 7200 ఇండ్లు మళ్ళీ ఇక్కడ కడుతున్నా, 7200 వస్తున్నాయి. మొత్తం ఇదే ప్రదేశంలో 12000 ఇండ్లు వస్తున్నాయి. అంతేకాకుండా ఇంటర్నల్ రోడ్స్ వేశాం, పక్కనే నేషనల్ హైవే, నేరుగా రోడ్డు వస్తుంది.